ప్రయత్నం చేసిన తప్ప. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవని, ఈ విషయంలో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని రాజ్యసభలో కోరారు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. అమరావతిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ వర్గీయుల దాడిని ప్రస్తావించారు ఆయన. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి May 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో అప్పటి వరకు 5 సంవత్సరాల్లో క్యాపిటల్ నిర్మాణం ప్రకారం నిర్మాణించుటకు అనేక చర్యలు తీసుకొని బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అవి ఎటువంటి నిర్మాణాలు లేవు, అభూతి కల్పనలు అనేటువంటి ఆరోపణలు రావడంతో 28/11/2019 ఆ క్యాపిటల్ చూపించటం కోసం ఆయన పోలీసు వారి దగ్గర పర్మిషన్ తీసుకుని క్యాపిటల్ను విజిట్ చేయడానికి ఆయన పార్టీ నాయకులతో కలిసి వెళ్తూ ఉండగా, పర్మిషన్ తీసుకుని వెళ్తూ ఉండగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు రాళ్ళు వేసి, బస్సుల మీద రాళ్ళు వేసి, చెప్పులు వేసి గొడవలు సృష్టించి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే, పోలీసు వారికి రిపోర్ట్ చేస్తే పోలీసు వారు డీజీపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇది ప్రొటెస్ట్ చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు, మేమేమీ చేయలేమని ప్రకటించటం, ప్రొటెస్ట్ చేయడానికి డీఎస్పీ లోకల్గా రూలింగ్ పార్టీ వారికి పర్మిషన్ ఇచ్చి దగ్గరుండి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, ఆయన Z+ కేటగిరీలో ఉన్నందువల్ల ఆయన ప్రాణానికి హాని కలిగే ప్రమాదం ఉన్నందువల్ల సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కొడితే అది పెడజవని పెట్టడం జరిగింది. అదేవిధంగా 11/9/2019 ఇంతకుముందు ఆత్మకూరులో, పల్నాడు ఏరియా ఆత్మకూరులో, అలాగే విజిట్కి వెళ్ళటానికి చలో ఆత్మకూరు ప్రవర్గం దళితులని గ్రామ బహిష్కరణ చేసిన సందర్భంలో వాళ్ళని తీసుకుని వెళ్ళటానికి వెళ్ళినప్పుడు పోలీసు వారు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ప్రోబిటరీ ఆర్డర్స్ నిర్మించి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి ఇంటికి తాళ్లు కట్టి ఎన్ని చేసి క్రూరంగా చేయటమైనది. తరువాత పొలిటికల్ అపోనెంట్లు ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళందరి మీద ఫాల్స్ క్రేసెస్ ప్రబోధి చేయటం, ఓట్లు వేసినటువంటి వాళ్ళకు అనుకూలంగా వేసినటువంటి వాళ్ళపైన కేసులు ఏదైనా వస్తే చర్యలు తీసుకుంటే చేయకపోవటం, మాజీ మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన, ఇతరులపైన అనేక కేసులు నమోదు చేయటం, రాజకీయంగా ప్రత్యర్థుల మీద కక్ష తీసుకునే విధంగా ప్రస్తుతం అక్కడ రాష్ట్రంలో పాలన జరుగుతున్నది. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన దరిమిలా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రతినిధులు గ్రామాలు కూడా విజిట్ చేశారు. గ్రామాల్లో ప్రత్యర్థులు ఇళ్ల ముందు గోడలు కట్టడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రతినిధులు స్వయంగా ఆ గ్రామాలు సందర్శించి వాటన్నిటినీ నోట్ చేసుకుని ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేని ప్రాబ్లం క్రియేట్ అవుతున్నది కనుక ధర్మిలా కేంద్ర ప్రభుత్వం వారికి నేను కోరుతున్నది ఏమనగా, తగిన చర్యలు తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రవర్తన మార్చుకోవడానికి సూచనలు చేయవలసిందిగా